अंदर की नमस्कार अंदर की नमस्कार ये वंगवेट राधाकृष्ण गारी ऑफिस की गुर्त व्यक्त राव अभी तेलुसुकोनी वारे बैठ चेप्पडं ई मार्ग जरिगिंदनि इदि चेप्पुकोडा दग्गर दग्गर ऐदो रोज आरो रोज आरु एडु रोजुलु अय्यिंदि तेलिसिन तर्वात नेनु कूडा फोन्लो माट्लाडानु नेनु कूडा ओक लेटर डीजीपीकि राशां एडु रोजुलैना मामूलुगा सिटी मोत्तं ई रोज टेक्नालजी एज्लो उन्नां నేనున్నప్పుడే సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా పెద్ద ఎత్తున రాష్ట్రమంతా పెట్టాం ఎక్కడన్నా గానీ ఇలాంటి కల్ప్రిట్స్ వచ్చినా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినా మొత్తం రికార్డ్ అయిపోతుంది రికార్డ్ కావడమే కాకుండా రియల్ టైంలో ఎవరి మూమెంట్స్ కూడా వాచ్ చేసి అలాంటి వ్యక్తుల్ని నేరం కమిట్ కాకపోనే పట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ జరిగిన తర్వాత ఒక వారం అయ్యింది ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైందో చెప్పవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది ఇంతవరకు ఇంకా చెప్పడం లేదు నేను కూడా ఒక లెటర్ రాశాను రాష్ట్రమంతా కూడా దీనిపైన ఆందోళనతో ఎదురు చూస్తున్నారు ఏం జరిగింది ఎవరు చేశారు ఎందుకు చేశారు ఇవన్నీ కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉంది ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్లు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కూడా దానికంటే ముందుగా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి కొన్ని స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి స్పెక్యులేషన్స్ వచ్చిన తర్వాత వార్తలు వచ్చిన తర్వాత దాన్ని ధృవీకరించవలసిన బాధ్యత పోలీసులపై ఉంది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉంది దాని ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేయడం కాదు ఈ ఇన్వెస్టిగేషన్ ప్రజలకు కూడా అడిగే విధంగా దొరకని తీసుకోవాలి తర్వాత ప్రజలు నమ్మే విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి దోషులు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించే విధంగా మీరు ముందుకు పోతే మీ మీద విశ్వసనీయత పెరుగుతుంది దాని కోసం వెయిట్ చేస్తా చాలా వన్ వీక్ ఎక్కువ టైం బయట పెట్టండి కొన్ని ఆధారాలు ఇప్పటికే కొన్ని తర్వాత మీరెందుకు టైం వేస్ట్ అని చెప్పి ఉదయం సాయంత్రం కాలయాపన చేసి కావాలని చేసే పరిస్థితి తీవ్రంగా ఆక్షేపిస్తున్న ఇమ్మీడియట్ గా పోలీస్ వ్యవస్థ స్పందించాల్సిన బాధ్యత ఉంది స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా ఎవరికి చేయాలి ఫిర్యాదు మీకు బాధ్యత లేదా అడిగారా వచ్చి ఆయన పేపర్ ముఖంగా చెప్పాడు నేను లెటర్ రాశాను ఇంకేం ఫిర్యాదు కావాలి మీకు నేనే లెటర్ రాశాను ఒక అపోజిషన్ లీడర్ గా నేనే ఒక లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్ బేస్ పైన మీరు ఇన్వెస్టిగేషన్ మళ్ళా బ్లేమ్ గేమ్ తీసుకురావడం ఇలాంటి మంచిది కాదు అదే నేను అడిగేది కారు తిరిగినట్టు ఎవిడెన్స్ వచ్చింది దానికి కావాల్సిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది ఇన్ని ఉన్న తర్వాత ఆ కారు ఎవరిదో మీరు పట్టుకోలేమనే పరిస్థితి ఉంటే మీరు దోషుల్ని ఏ విధంగా రక్షించాలో రక్షించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు నేను అందుకే అడుగుతున్నా మీరు జీరో ఇది పెట్టారు ఎఫ్ఐఆర్ పెట్టారు తీసుకోలేదు రెక్కే చేసిన మాట వాస్తవమౌనా కాదా అక్కడ కారు తిరిగిన దానికి ఎవిడెన్స్ ఉందా లేదా ఇవన్నీ మీ సీసీటీవీ కెమెరాల్లో ఉంటే ఎందుకు కాదు దీని సమాధానం ఇది తేలాల్సిన అవసరం ఉంది నేను అడిగేది ఏంటంటే
నేను అది కూడా అడిగాను వారు వారు అడిగేది ఏంటంటే నా ఇంటి మీద నా ఆఫీస్కి రెక్కి చేసిన తర్వాత ఇవ్వడం ఏంటి అంటే మీకు సెక్యూరిటీ పంపెట్టి జరిగింది మేము కూడా చూస్తున్నాం సెక్యూరిటీ పంపిస్తామంటే అదంటే మీరు చేస్తున్నాం ఆయన ఆ మాట చెప్పాడు మీరు చేయడం ఏంటి నాకు ప్రజలకు సరే ఇలాంటి తప్పు వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు కఠినంగా శిక్షిస్తే ఆటోమేటిక్గా పోలీసు వ్యవస్థ యొక్క విశ్వసనీయత పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది ఆ పరిస్థితులు ఇప్పుడు కనపడాలి. థ్యాంక్ యూ.